గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే విల్ డిస్కస్ అబౌట్ స్ట్రెస్ అండ్ ఇట్స్ టైప్స్. స్ట్రెస్ అనేది మనం బయట వింటుంటాం, బాగా స్ట్రెస్ పెరిగిపోయింది నాకని జనాలు చెప్తుంటారు. ఎప్పుడైనా వర్క్ హెవీగా ఉన్నా, ఏదైనా ప్రెషర్ ఎక్కువైనా మనిషిలో స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ మనుషుల్లో ఎలాగైతే స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుందో అలాగనే మెటీరియల్స్లో కూడా స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది. మన సబ్జెక్టే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. మెటీరియల్ స్ట్రెంగ్త్ తెలుసుకోవాలి అంటే అందులో డెవలప్ అయ్యే స్ట్రెస్సెస్ కూడా మనం తెలుసుకోవాలి. స్ట్రెస్ అనేది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ కాదు, స్ట్రెస్ అనేది ప్యూర్లీ ఇంటర్నల్ ఆబ్జెక్ట్. ఇంటర్నల్ ఆబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ మనం దేని మీదైనా ఫోర్స్ అప్లై చేసామనుకోండి, మెటీరియల్ పైన, మెటీరియల్ ఏం చేస్తుంది, రెసిస్ట్ చేస్తుంది. మనం ఫోర్స్ అప్లై చేస్తానే మెటీరియల్ డిఫార్మేషన్ జరుగుతుంది, అంటే షేప్లో దాని డైమెన్షన్స్లో చేంజ్ జరుగుతుంది. అలా చేంజ్ జరుగుతూనే ఒక్క అదే వేలోనే అది మనకి రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్నే మనం స్ట్రెస్ అంటాం. ఏమంటాం, ఇంటర్నల్ రెసిస్టెన్స్నే మనం స్ట్రెస్ అంటాం. మీకు చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇది వాడి పడేసిన బాటిల్. ఈ బాటిల్ పైన నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఇదిగోండి, ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమైంది, ఇది షేప్ డిఫామ్ అయింది. డిఫామ్ అవుతూనే ఇది నాకు నా వేలు, నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను కదా వేళ్ళతో ప్రెజరు, ఇది రివర్స్గా నాకు రివర్స్లో ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ ఫోర్స్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటాము. ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ ఏరియానే వి కాల్ ఇట్ యాజ్ స్ట్రెస్. ఇందాక చెప్పిన ఎగ్జాంపులే మళ్ళీ తీసుకుందాం. దిస్ ఈజ్ వన్ మెంబర్, ఓకే. దీని మీద వేర్ అప్లయింగ్ ఫోర్సెస్ లైక్ దిస్. ఇలా ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇది డిఫామ్ అవుతుంది. ఇలా డిఫామ్ అవుతుంది. డిఫార్మేషన్ అనేది అన్నిట్లో విజిబుల్గా ఉండదు. ఇందాకంటే నేను వాటర్ బాటిల్ కాబట్టి, అది స్మాల్ మెంబర్ కాబట్టి నేను అప్లై చేసిన ఫోర్స్కి అందులో చేంజ్ అయిన షేప్ మీకు కనపడింది. ప్రతి మెంబర్లో డిఫార్మేషన్ కనపడాలనేం లేదు, లిటిల్గా ఉంటుంది, అది కొన్నిసార్లు విజిబుల్గా కూడా ఉండకపోవచ్చు. ఇలా డిఫామ్ అవుతుంది. డిఫామ్ అవుతూనే ఇది ఏం చేస్తుంది, మనకి ఆపోజిట్గా రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. ఇలా ఈ రెసిస్టెన్స్నే వీ కాల్ ఇట్ యాజ్ స్ట్రెస్. స్ట్రెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద బాడీ వెన్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టెడ్ ఆన్ ఇట్. సో స్ట్రెస్ని సిగ్మాతో డినోట్ చేస్తారు. ఇట్ ఈజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ బాడీ పర్ యూనిట్ ఏరియా. జనరల్గా రెసిస్టెన్స్ని మనకు ఫోర్స్ ఏదైతే యూనిట్స్ ఉంటాయో, రెసిస్టెన్స్ కూడా అవే యూనిట్స్ ఉంటాయి. సో ఫోర్స్ యూనిట్స్ ఆ రెసిస్టెన్స్ యూనిట్స్ న్యూటన్, ఏరియా ఇట్ విల్ బి మెజర్డ్ ఇన్ ఎంఎం స్క్వేర్. ఎంఎం స్క్వేర్ కావచ్చు, మీటర్ స్క్వేర్ కావచ్చు, ఏమైనా వాడచ్చు. జనరల్గా డిజైన్ ఆఫ్ మెషినర్మెంట్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో విల్ టేక్ ఎంఎమ్స్. సో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అనేది మన స్ట్రెస్కి యూనిట్స్. మేజర్గా స్ట్రెస్లో త్రీ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ ఆర్ సింపుల్ స్ట్రెస్, ఇండైరెక్ట్ స్ట్రెస్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ వన్ అండ్ టూ. సో ఫస్ట్ వన్ డైరెక్ట్ ఆర్ సింపుల్ స్ట్రెస్, సెకండ్ వన్ ఇండైరెక్ట్ స్ట్రెస్, అండ్ లాస్ట్ వన్ కాంబినేషన్ ఆఫ్ వన్ అండ్ టూ. డైరెక్ట్ ఆర్ సింపుల్ స్ట్రెస్ అంటే డైరెక్ట్ ఫోర్సెస్, అంటే డైరెక్ట్ లోడ్స్ మనం ఏవైతే అప్లై చేస్తామో వాటి వల్ల జనరేట్ అయ్యే స్ట్రెస్ని వీ కాల్ ఇట్ యాజ్ డైరెక్ట్ ఆర్ సింపుల్ స్ట్రెస్ అంటాం. ఇండైరెక్ట్ స్ట్రెస్, ఇండైరెక్టింగ్ లోడింగ్ వల్ల, ఇప్పుడు బెండింగ్ లోడ్, టార్షన్, ఇలాంటి లోడ్స్ వల్ల జనరేట్ అయ్యే స్ట్రెస్ని వీ కాల్ ఇట్ యాజ్ ఇండైరెక్ట్ స్ట్రెస్. కాంబినేషన్ అనమాట, డైరెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ఉంటే వాటిని కాంబినేషన్ ఆఫ్ వన్ అండ్ టూ అంటారు. ఇవి మేజర్ క్లాసిఫికేషన్. మేజర్తో పాటు మళ్ళీ ఇంకో క్లాసిఫికేషన్ ఉంది. మనకి డైరెక్ట్ ఆర్ సింపుల్ స్ట్రెస్లో త్రీ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ టెన్సైల్, సెకండ్ వన్ కంప్రెసివ్, థర్డ్ వన్ షియర్. టెన్సైల్ స్ట్రెస్ అంటే టెన్సైల్ లోడ్ లాగానే పుల్లింగ్ ఫోర్సుల వల్ల డెవలప్ అయ్యే స్ట్రెస్ని వి కాల్ ఇట్ యాజ్ టెన్సైల్ స్ట్రెస్. కంప్రెసివ్ ఫోర్సుల వల్ల డెవలప్ అయ్యే స్ట్రెస్ని వి కాల్ ఇట్ యాజ్ కంప్రెసివ్ స్ట్రెస్. ట్యాంజెన్షియల్ ఫోర్సుల వల్ల డెవలప్ అయ్యే స్ట్రెస్ని వి కాల్ ఇట్ యాజ్ షియర్ స్ట్రెస్. లెట్ మీ డ్రా ద డయాగ్రామ్స్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్. దిస్ ఈజ్ ద మెంబర్. We are applying tensile forces on both sides. If we apply tensile forces on both sides, it will be called tensile stress. Compressive stress. We need to apply compressive forces on both sides.
then it will be called compressive stress. And last one, shear stress. We need to apply tangential load. We need to apply tangential load, then the member is said to be in shear stress. ఇవి డైరెక్ట్ ఆర్ సింపుల్ స్ట్రెస్లో. కమింగ్ టు ఇండైరెక్ట్ స్ట్రెస్, దెర్ విల్ బి అగైన్ టూ టైప్స్, బెండింగ్ స్ట్రెస్ అండ్ టార్షనల్ స్ట్రెస్. బెండింగ్ స్ట్రెస్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్. సో మన బాడీ యాక్సిస్ ఉంది కదా, ఆ బాడీ యాక్సిస్కి పర్పెండిక్యులర్ లోడ్స్ ఏమైనా పన్నప్పుడు మెంబర్ ఏమవుతుంది, బెండ్ అవుతుంది. దానివల్ల జనరేట్ అయ్యే స్ట్రెస్ని వి కాల్ ఇట్ యాజ్ బెండింగ్ స్ట్రెస్. నెక్స్ట్ టార్షనల్, ట్విస్టింగ్ స్ట్రెస్. సో మెంబర్ని మనం ఇలా ట్విస్ట్ చేస్తే అందులో ఒక రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, దాన్నే వి కాల్ ఇట్ యాజ్ టార్షనల్ స్ట్రెస్. అండ్ లాస్ట్ వన్, కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ, కాంబినేషన్ ఆఫ్ డైరెక్ట్ స్ట్రెస్ అండ్ ఇండైరెక్ట్ స్ట్రెస్, ఇవి రెండు కూడా కలిపి ఉండొచ్చు. మీకు ఒక ప్రాక్టికల్గా ఈ స్ట్రెస్సెస్ ఎలా ఉంటాయనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ టెన్సైల్ స్ట్రెస్, ఇలా పుల్లింగ్ ఫోర్స్ వల్ల వచ్చేదాన్ని టెన్సైల్ స్ట్రెస్ అంటారు. నెక్స్ట్ కంప్రెసివ్ స్ట్రెస్, కంప్రెస్ చేస్తున్నాం కదా, ఇలా వచ్చేదాన్ని కంప్రెసివ్ స్ట్రెస్ అంటారు. ఇలా హోల్డ్ చేసి కింద ఫిక్స్ చేసేసి ఇలా అప్లై చేసినాం అనుకోండి ట్యాంజెన్షియల్గా, దట్ విల్ బి కాల్డ్ అ షియర్ స్ట్రెస్. నెక్స్ట్ బెండింగ్, ఇలా ఉంది కదా, ఇట్లా ఫోర్స్ అప్లై చేసామనుకోండి, బెండింగ్ స్ట్రెస్. నెక్స్ట్ వన్ టార్షనల్, ఇలా ట్విస్ట్ చేసామనుకోండి, దానివల్ల డెవలప్ అయ్యే స్ట్రెస్ని వీ కాల్ ఇట్ యాజ్ టార్షనల్ స్ట్రెస్. ఇంకా లాస్ట్ వన్ కాంబినేషన్, ఎలా అయినా ఉండొచ్చు, టెన్సైల్ ఉండి టార్షన్ ఉండొచ్చు, కంప్రెసివ్ ఉండి బెండింగ్ ఉండొచ్చు, షియర్ ఉండి టార్షనల్ ఉండొచ్చు, ఇలా వెరైటీగా ఉండొచ్చు. ఓకే, ఇది స్ట్రెస్సెస్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మిస్ కాకూడదు అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా ఫర్దర్గా టాపిక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను నోట్స్ లింక్ ప్రొవైడ్ చేశాను, మీరు కావాలంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.